ఆ భామలిద్దరితో ఆ స్వామి ఎన్నో హొయలుపోయి ఆ చల్లు పోరాటాలు సలిపి ఆనందంతో ఉత్సాహంతో గుడి వెడలి వచ్చి ఈ బంగారు రథమెక్కి భక్త మనోరథాన్ని తీర్చడం కోసం సిద్ధంగా ఉన్నాడు. శ్రీనివాసుని బంగారు రథం రాతి రథం ఒకటి ఉండేదని చరిత్ర చెబుతుంది. తిరుమల దేవాలయంలో అది కనుమరుగయింది. దారు కొయ్య రథం అది ఇప్పుడు బ్రహ్మోత్సవాల్లో మనకు సాక్షాత్కరిస్తుంది. వెండి తేరు ఉండేది, ఇప్పుడు బంగారు తేరు ఇక్కడ ఏర్పడింది. ఆ స్వామి సంకల్పానుసారం భక్తుల యొక్క మనోరథాలను ఈడేర్చడం కోసము ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్క విధంగా స్వామి సాక్షాత్కరిస్తాడు. మరొక్క మారు తరివి తీర ఉభయ నాంచారులతో వెలిసినటువంటి ఆ కటిపరద హస్తాల అందమైన స్వామి ఆ మలయప్పను ఆ వసంత వల్లభుణ్ణి మనము మనసారా దర్శించుకుందాం. ఈ శ్రీనివాసుని అందమే అందము. ఆ చందము ఏమందము, ఏమందము, ఏమందము! నిత్య నూతన ఉత్సవాలలో నేత్రోత్సవాన్ని కలిగిస్తున్న స్వామి తన భక్తుల కోసం కొత్తగా ఈ రథరంగ డోలోత్సవాన్ని అంగీకరించినారు కాబోలు. ఈ బ్రహ్మోత్సవాలలో మనం దీన్ని వీక్షించే భాగ్యం కలుగుతున్నది. ఆ గుర్రాలు ఆ గిట్టలను అలా కాళ్ళ గిట్టలను అలా ముందుకు సాచి దౌడు తీయడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వామి యొక్క ఆ రథాన్ని లాగడానికి ఆ అశ్వాలు ఉచ్చైశ్వరవాలి ఈ రకంగా ఇలా అమరనవేమో అనిపిస్తుంది కనక చందనానికి. ఆనంద నిలయానికి ప్రతిరూపం ఈ బంగారు తేరు. ఆనంద నిలయంలో మూడంతస్తులు, బంగారు తేరులో రెండంతస్తులు. ఆనంద నిలయం నలుదిక్కులా ఉన్న వరాహ నారసింహ గరుడ వైకుంఠనాద పరవాసుదేవ ప్రతిమలు ఈ బంగారు రథంలో కూడా చోటు చేసుకున్నవి. దేవతామూర్తులు, గంధర్వులు, ఋషులు, ద్వారపాలకులు బంగారు విమానంలో బంగారు తేరులో సామాన్యమే. స్తంభాలు, గుర్రాలు, యాళి, ఏనుగలు, కమలాలు, కమలపీఠం, శ్రీవారు విజయం చేయడానికి మండపం ఈ కనక చందనంలో అందంగా తీర్చబడింది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం ఈ బంగారు రథాన్ని నిర్మించింది. ఈ నిర్మాణానికి సుమారు 2 సంవత్సరాలు పట్టింది. కొయ్య పని, రాగిరేకుల పని, బంగారు పని. 750 కిలోల రాగి, 28 కిలోల బంగారం అంతా కలిపి 3 కోట్ల వరకు దీనికి వ్యయమైనట్లు అంచనా వేస్తారు. ఈ రథం ఎత్తు 24.5 అంగుళాలు. ఇది కేవలం భౌతికమైనటువంటి ఒక నిర్మాణం, కానీ దీనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సొగసులు వేరు. ఈ బంగారు తేరు ఎప్పుడు ఇది సారవంతమవుతుందంటే అందులో భగవంతుడు ఉపవిష్టుడైనప్పుడు, వెంకటాచలపతి ఉభయ నాంచారులతో ఇక్కడ విజయం చేసినప్పుడే దానికి సార్థక్యం. అది బంగారుదైనా, వెండిదైనా, దారువైనా, వజ్రాలతో అయినా, దేనితో చేసినప్పటికీ దాని విలువ స్వామి అక్కడ అలంకరించినప్పుడే. ఈ స్వామి, ఈ దేవేరులు లేనటువంటి ఆ వట్టి రథము విలువ అతి సామాన్యమైనటువంటిది, అసామాన్యమైనటువంటిది. ఆ భక్తులకు ఆ స్వామి ఇచ్చేటువంటి అనుగ్రహ భిక్ష. తిరువీధులలో బంగారు రథం సాగడానికి సిద్ధంగా ఉంది. భక్తి ప్రపత్తులతో శరణాగతి ధర్మాన్ని అవలంబించి ఈ స్వామి తేరును మనము తిరువీధులలో లాగడానికి సిద్ధం కావాల. ప్రత్యక్షంగా ఈ రథోత్సవంలో పాల్గొనలేనటువంటి వాళ్ళకి పరోక్షంగా మనం చూసే భాగ్యం మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనకు ఏర్పడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చినప్పటికీ ఇంత హాయిగా హార్దంగా అనుభవించడానికి అవకాశం ఉండదు. మన అందరికీ తెలిసిన విషయమే, లక్షలాది ప్రజలు అనుదినం ఈ స్వామిని సేవించడానికి వచ్చేటప్పుడు మన భాగ్యము ఏపాటి. కాబట్టి ఇవన్నీ కూడా హాయిగా అనుభవించడానికి, ఆర్ద్రంగా ఆ స్వామి తత్వాన్ని మనము పొందడానికి ఇది ఏర్పడింది.
దర్శనీయమైనటువంటి ఆ బంగారు రథాన్ని మనం మనసారా సేవించుకుందాం. అదిగో బంగారు తేరు, ఆనంద నిలయ స్యందనం, జగదానందమూర్తి వెంకటపతి ఇద్దరు సతులతో ఊరేగడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది కదిలే ఆనంద నిలయం. ఆ ఆనంద నిలయానికి ప్రతిరూపమే ఈ బంగారు రథం. మెల్లమెల్లగా కదులుతున్నది తిరుమాడ వీధులలో. 15వ శతాబ్దానికి చెందిన మహాభక్తులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఆ స్వామి సంకీర్తన వింటూ నేటికి స్వామి నిదురు లేస్తాడు. ఆ అన్నమాచార్యుల వారి జోలపాట వింటూ రోజూ నిద్రపోతారు. అది వెంకటేశ్వర స్వామికి అన్నమయ్యకు ఉన్నటువంటి బంధం. ఆ మహాభక్తుడు ఎప్పుడూ 15వ శతాబ్దంలోనే కనకరథం బదే అంటాడు. మరి ఆయన భావనామయ విషయంలో ఎప్పుడో ఆ బంగారు రథం కదలాడింది. అది ఇప్పుడు మనకు ఇట్లా ప్రత్యక్షంగా గోచరమవుతూ ఉంది. భక్తకవి భావనామయ విషయం మనకు ప్రత్యక్ష దర్శనమైంది. ఆది భౌతికము, ఆధ్యాత్మికము, జీవుని ప్రతి మధుర అనుభవము ఆలోచనామృతమైనప్పుడే పరనిరూతి సాధ్యమవుతుంది. అందమైన దేవుని దర్శించే కళ్ళే అందమైన భగవత్తత్వాన్ని అనుభవించడానికి మర్మచక్షువులవుతాయి. ఆనంద నిలయుడు భోగులకు భోగి, యోగులకు యోగి. బంగారు రథము భక్తజన మనోరథమై తిరువీధులలో తిరుగుతూ ఉంది. అంతరంగాన రథరంగాన నిలిచినది ఒకే తత్వం. అది శ్రీనివాస తత్వం. అది జాతికి, భాషకు, వర్గానికి, వర్ణానికి అతీతంగా సాగేటువంటి పరమాత్మ తత్వం. బంగారు తేరు, బంగారు శిఖరాల వాడ గోవిందా అని చెప్పి భక్తులు ఆ స్వామిని ఎలుగెత్తి పిలుస్తూ ఉంటారు. ఆ బంగారు వంటి స్వామి ఈ బంగారు రథంలో ఊరేగుతున్నారు. ఈ వసంతోత్సవాలు, బ్రహ్మోత్సవాలలో ఈ విధంగా ఆలయంలో రంగనాయకుల మండపంలో జరుగుతాయి. ప్రత్యేకంగా వసంతోత్సవం 3 రోజుల పాటు వైభవపేతంగా సాగుతుంది. రుక్మిణీ కృష్ణుడు, హనుమత్ సమేత సీతారామ లక్ష్మణులు ఉభయనాంచాలతో స్వామి. దీనికి ప్రత్యేకమైన ఒక మండపం కూడా ఉంది, వసంత మండపము అని చెప్పి. అవి సాగుతూ ఉంటాయి. ఆ బంగారు తేరుపై అలా కదలాడుతున్నటువంటి ఆ గొడుగు, ఆ స్వర్ణ ఛత్రం, అది ఎందరో భక్తుల యొక్క ఆత్మార్పణకు సాక్షీభూతమైనటువంటిది. ఎర్రమంచి పెరియ పెమ్మనాయకుడు మధుర నాయకుడుగా ఉన్నప్పుడు ఈ తిరుమలలో వసంతోత్సవాన్ని నిర్వహించినట్లు మనకు 1360 ఒక దేవాలయ శాసనం చెబుతుంది. 15వ శతాబ్దంలో 5 రోజుల పాటు ఈ వసంతోత్సవం సాగిందట. పెళ్లి కొడుకు తిమ్మరాజు 1547లో 7 రోజుల పాటు వసంతోత్సవ వైభవాన్ని ఇక్కడ జరిపించాడట. సాల్వ నరసింహరాయలు ప్రారంభించిన వసంత తిరునాళ్లు, తిరుమలరాయలు 15వ శతాబ్దంలో శేష హంస గరుడ గజ వాహనాలలో వర్చస్వంతంగా నిర్వహించినారని మన దేవాలయ భిత్తికలకు మలిచినటువంటి శాసనాలు పేర్కొంటాయి. చారిత్రక విఖ్యాతిని, పౌరాణిక ప్రసిద్ధిని, ఎందరో మహాభక్తుల యొక్క సేవలను పొందినటువంటి ఈ తిరుమల క్షేత్రము తరతరాల వారికి ఒక బంగారు గని వంటిది. ఎన్నో లీలలు, ఎన్నో అనుభవాలు, ఎన్నో కైంకర్యాలు. ఇవి లేకపోతే మరి ఈ తిరుమల సార్వభౌమికి ఇన్ని వైభవాలు ఎక్కడివి? ఆ భక్తుల యొక్క వారు భక్తిపూర్వకంగా సమర్పించినటువంటి కానుకలతోనే ఈ ఉత్సవాలు, ఊరేగింపులు ఇవన్నీ సాగేటువంటిది. ఈ శ్రీనివాసుని యొక్క సంకల్పానుసారమే ప్రతి ఒక్కటి ఇక్కడ జరుగుతుంది అనడానికి ఇలాంటి రథోత్సవాలు సాక్షీభూతంగా నిలుస్తాయి. తిరుమల తిరుమాడ వీధులలో ఈ వసంతోత్సవ సందర్భంగా ఆ ఉభయనాంచారులతో కమనీయమూర్తి వెంకట శైలపతి, ఆ ఈ వైపు శ్రీదేవి, ఆ వైపు భూదేవి, వాళ్ళిద్దరితో పలు మాట్లాడుతున్నారట. ఏమిటి శ్రీదేవి, ఏమిటి భూదేవి అని వాళ్ళు విషయాలు చెబుతారట. వారు కత్యవలంబిత హస్తంతో ఆ సంజ్ఞలతో వాళ్ళు భక్తులను స్వామిని చేరి రమ్మని చెప్పి పిలుస్తారట. ఇవన్నీ ఆలయంలో ఉన్నటువంటి ఎన్నో రహస్యాలు. ప్రతి అలంకారానికి ఒక విశేషముంది.
ప్రతి వాహనానికి ఒక తాత్పర్యం ఉంది. ఇవన్నీ కూడా అనుభవిక వేద్యాలు. ఆ స్వామి యొక్క పరాత్పర మూర్తి తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ ఉత్సవాలు ఊరేగింపులు ఇవన్నీ కూడా తిరుమల దేవాలయంలో మనకు ఏర్పడ్డాయి. వల్లపుల్ల సొలపుల్ల వసంత వేళ ఇది. ఆ సెలవి నవ్వులన్నీ కూడా పందిళ్లు కప్పినట్లున్నాయట, సయ్యాటలాడుతున్నారట. అలా వసంతోత్సవంలో సయ్యాటలాడి హొయలు పోయినటువంటి భామలు ఇరువురు శ్రీ భూదేవేరులు స్వామితో ఇక్కడ సన్నిధై ఈ బంగారు తేరు పైన ఊరేగుతున్నారు. తిరుమల తిరుమాడ వీధులలో బంగారు తేరు ఊరేగుతున్నది, కనక స్యందనము సాగుతున్నది. ఆనంద నిలయానికి ప్రతిరూపమైనటువంటి ఈ బంగారు తేరు సాగుతున్నది. భక్తజన మనోరథమై శ్రీనివాసో రక్షతు, శ్రీనివాసో రక్షతు, శ్రీనివాసో రక్షతు. అమరాంగనలది ఆడేరు అమరాంగనలది ఆడేరు అమరాంగనలది ఆడేరు ప్రమదంబునది పాడేరు అమరాంగనలది ఆడేరు ప్రమదంబునది పాడేరు అమరాంగనలది ఆడేరు గరుడ వాగనుడు కనక రథముపై ఇరవుగ వీధుల నేగేని గరుడ వాగనుడు కనక రథముపై ఇరవుగ వీధుల నేగేని సురలును మునులును సొంపుగ మోకులు సురలును మునులును సొంపుగ మోకులు తెరలికి తెరలికి తీసేరు గమద నిసా నిసద నిసద ని మద గమ సగ నిస సనిస భీమ్ తక భీమ్ తక ధాతరికి భీమ్ తరికి తరికి భీమ్ గమద నిసా నిసద నిసద ని మద గమ సగ నిస సనిస రస సమ అమ్మమ మమమ నిన్నిని అని దని ధమ దమగ తని ధని ధమధమగ సగమదని స అమరాంగనలది 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 ఆడేరు ఇలధరుడ దివో ఇంద్రరథముపై కెలయుచు దీకులు గెలికేనే ఇలధరుడ దివో ఇంద్రరథముపై కెలయుచు దీకులు గెలికేనే బలుశేషాదులు బ్రహ్మశివాదులు బలుశేషాదులు బ్రహ్మశివాదులు పొలుపు మిగులకడు పొగడేరు గమదనిసా నిసద నిసదని మద గమ సగ నిస సనిస భీమ్ తక భీమ్ తక ధంతరికి ధింతరికి తరికి భీమ్ గమదనిసా నిసద నిసదని మద గమ సగ నిస సనిస
అసత మమ్మ మమ్మ మమ్మ.